వరంగల్ చౌరస్తాలో కరోనా లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న ఫకీర్ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం బస్తాల చొప్పున 100 బియ్యం బస్తాలను పంపిణీ చేశారు రాజనాల శ్రీహరి. అనంతరం రాజనాల శ్రీహరి మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదవారికి ప్రతిరోజు 100 బియ్యం బస్తాలు పంపిణీ చేయడం జరుగుతుందని, దానిలో భాగంగా ఈరోజు ఫకీర్ వాళ్లకు 100 బియ్యం బస్తాలు పంపిణీ చేశామని, కేసీఆర్ కేటీఆర్ యొక్క స్ఫూర్తితోటే 28 రోజులలో ప్రతిరోజు 100 మందికి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం బస్తాల చొప్పున ఇప్పటి వరకు 2800 బియ్యం బస్తాలు పంపిణీ చేయడం జరిగిందని, కేసీఆర్ కేటీఆర్ యొక్క స్ఫూర్తితోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నానని రాజనాల శ్రీహరి తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు కరోనా లాక్డౌన్ సమయంలో అనేకమైన పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సహాయ సహకారాలు అందించడం మానేసి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం చాలా సిగ్గుచేటని, ఇప్పటికైనా ఇలాంటి విమర్శలు మానేసి కేసీఆర్ కేటీఆర్ బాటలో మీరు కూడా పేద ప్రజలను ఆదుకోవాలని రాజనాల తెలిపారు. కొంతమంది ఫకీర్ సోదరులకు పేద సోదరులకు 25 కిలోల చొప్పున బియ్యం సన్న బియ్యం అందమని చూడడం జరిగింది. గతంలో కూడా రిక్షా పుల్లర్లకు, కృష్ణాధిగస్టులకు, గుజరాలకు మరియు ఉండెల పంచి పాచి పనిచేసే వాళ్ళకు, సూడాబండి వాళ్ళకు, ప్రతి ఒక్కరికి, నిరుపేద కార్మికులందరికీ కూడా సుమారు ఇప్పటి వరకు 2500 బస్తాల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. నేను ఒక్కడే చెప్తున్నా, ప్రతిపక్షాలు దయచేసి ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మీరు నోరు దగ్గర పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ సమయం కాదు, మీరు ముందుకొచ్చి కేసీఆర్కి బాసడగా నిలవాలి. తెలిసి మీరు మీకు వచ్చిన సాయం మీరు అది పక్కన పెట్టి మీరు చేరు ఇంకోలు చేసేటోళ్ళను ఈ ప్రతిపక్ష పాత్ర పోయించినప్పుడు చాలా సిగ్గు చేయడం మానుకోవాలి. నేను గతంలో కూడా చాలామంది చెప్పాను, ఇంతోమంది పొటిస్టర్లు ఉన్నారు, వారు కూడా ముందుకొచ్చి వారు చూసిన సాయం కూడా ఈ విధంగా చేయాల్సిందిగా నేను కోరాను. ఈరోజు వరకు కూడా ఎవరు రావడం లేదు, కానీ ఏది కూడా శాశ్వతం కాదు ఈ లోకంలో. ఏ రోజుకైనా పోవాల్సిందే, మనిషి అన్న పుట్టినవాడు తప్పదు. అవన్నీ గ్రహించాల్సిన అవసరం ప్రతి ఒక్క మానవుని మీద ఉంది. ప్రతి ఒక్కరు గనుక ముందుకు వస్తే ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుంది.